Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాంగ్ మార్చ్ అని 2.5 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేస్తే చేసి దానికి పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి, మరి ఇదే లాంగ్ మార్చ్ అయితే 3648 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మార్చ్ అనాలి? 3648 కిలోమీటర్లు నడిచారు ఆయన, దాన్ని ఏం మార్చ్ అనాలి? ప్రచారంలో దిట్ట. ఈయనేమో సినిమా యాక్టర్ కాబట్టి జనం ఆసక్తి ఉంటుంది. మీడియా మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రచారం చేసుకోవడంలో కానీ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక మంచి ప్రవేశం ఉంది కాబట్టి దాంట్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ జగన్ గారు చేసిన పాదయాత్ర కూడా మర్చిపోయే స్థాయికి 2.5 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు అరుపులు, కేకలు, ఊపులు, స్థిరంగా నిలబడి ఒక నిమిషం మాట్లాడగలుగుతాడా? ఎక్కడైనా ఓకండా స్థిరంగా నిలబడి రెండు నిమిషాలు అంటే మీ ఊపులకి మీ కేకలకి అతను భయపడిపోతారని ఫీలింగ్ అయింది. మీ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ, ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉందాక పోలింగ్ కరప వచ్చారు. కరప అరగంట తిట్టాడు నన్ను ఆయన. నేనంట ఫ్యాక్షన్ చేస్తున్నానంట, నేను రౌడీజం చేస్తున్నానంట, నన్ను పరిగెట్టించి తంతాడంట. తెగ ఊగిపోయాడు. ఆ ఊపు చూసి పాపం మా ముత్తా శశిధర్ గారు కంగారు పడిపోయారు. ఏంటి ఇలా ఊగిపోతున్నాడు ఏంటి అని కంగారు పడిపోయాడు పాపం. పక్కనే ఉండి స్టేజ్ మీద నన్ను తరిగి తరిగి కొట్టమని పిలిపించాడు ఆయన. నన్ను తరిగి తరిగి కొట్టమంటే నేను గెలిచా 10,000 ఓట్ల మెజార్టీతో. 2 చోట్ల ఎవరిని తరిగి కొట్టారు బాబు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్. నేను జనానికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ప్రజలకు తెలియదా? ఆయన ఏది పడితే అది, ఏది పడితే అది, కన్నబాబు నీ బతికేంటో నాకు తెలుసు అని మన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అని నన్ను చాలా కాలం నుంచి 2 సంవత్సరాలు నన్ను తిడతా ఉన్నాడు. ఈస్ట్ వెస్ట్లోని ఇప్పుడు విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నన్ను తిట్టడం అనేది ఆయనకి ఒక ఫ్యాషన్, బాగా తిడతాడు నన్ను. న్యాచురల్గా ఆయన నా మీద ఏదో ఒక బాధో ప్రేమో లేకపోతే ఇంకేదో ఉండుండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, తిట్టమనండి. నా బతుకు ఏమైనా సీక్రెటా అని అడుగుతున్నా, నాకేమైనా సీక్రెట్ బతుకుందా? నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు ఒక కాంట్రాక్టరు. కొన్ని చదువు గురించి చెప్పమంటావా? బీకామ్ చేశాను, 2 MLA చేశాను సోషాలజీలోని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోని. ఆ తర్వాత ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ లాగానే సాధారణ జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా 18 ఏళ్ళు పనిచేశాను. చాలా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేశాం. గౌరవనీయులు నాగబాబు గారు ద్వారా నాకు చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండాలని నన్ను ప్రోత్సహించారు ఆయన. ప్రోత్సహించి 2009లో టికెట్ ఇచ్చారు, పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. 2009లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2014 సమయానికి వచ్చేటికి సమయకేంద్ర రాష్ట్రం విడిపోవడం, ఈ కాంగ్రెస్లో పోటీ చేయలేమని చిరంజీవి గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు అంగీకరించగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన కారణంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 44,000 ఓట్లు ఇండిపెండెంట్గా ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించి ఇవాళ కేబినెట్లో మంత్రిగా స్థానం కల్పించారు. ఇది నా తెరిచిన పుస్తకం, నా బతుకిది. ఇందులో ఏమి దాపరికం లేదు కదా ఎక్కడన్నా. నా కుటుంబం ఏంటో తెలుసు, మా పరిస్థితులు ఏంటో తెలుసు. నీ బతుకు నాకు తెలుసు అంటే నా బతుకు గురించి, నీ బతుకు గురించి జనానికి తెలుసు. కానీ మనం రాజకీయాల్లో ఉన్నందుకు జనం బతుకుల గురించి ఆలోచించాలి. మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం ఆలోచించాలి జనం బతుకుల గురించి. ఎదటి వాళ్ళని చాలా చులకనగా మాట్లాడుతూ అని ఏది పడితే అది మాట్లాడుతూ, మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారికి ఇవాళకి చిరంజీవి గారు నన్ను ఒక తమ్ముడిగానే చూస్తారు, ఇవాళకి నన్ను అభిమానిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో నన్ను మంత్రిగా ఒక అవకాశం ఇచ్చి జన్మజన్మలకి తీర్చుకోలేనంత ఒక రుణాన్ని కల్పించారు. ఆయన నాకు అవకాశం ఇచ్చి చేసినప్పుడు కూడా నేను బయటకు వచ్చి మంత్రిగా ప్రకటించిన తర్వాత నన్ను మీడియా ముందుకు వచ్చినప్పుడు నన్ను అడిగితే ఆ రోజు
చిరంజీవి గారు నాకు రాజకీయంగా అవకాశం కల్పించారు, వారికి కృతజ్ఞుడిగా ఉంటాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణాన్ని నాకు ఇచ్చారు, ఆ రుణానుబంధాన్ని మర్చిపోను, నన్ను మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఆయన బాటలో జీవితకాలం నడుస్తానని ఆ రోజు అక్కడ చెప్పా. చిరంజీవి గారిని ఏమీ మర్చిపోలే. గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్, 2008లో మన ఇద్దరం ఒకేసారి వచ్చాం రాజకీయాల్లో. చిరంజీవి గారు మీకు సినిమాల్లో కూడా రావడానికి అవకాశం ఇప్పించారు. ఇవాళకి చిరంజీవి గారి వల్ల రాజకీయాల్లోకి వచ్చామని నేను చెప్పుకుంటా, కానీ రాజకీయాల్లోకి వచ్చే చిరంజీవి గారి పేరు ఎప్పుడన్నా చెప్పావా పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నాను. నేను కానిస్టేబుల్ కొడుకుని, పోస్ట్ మ్యాన్ మనవణ్ణి అని కొత్త బ్రాండింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడన్నా వాస్తవాలు మాట్లాడారా? చిరంజీవి గారు లేకపోతే మనం ఏంటనేది మనకు తెలియొద్దా? మేమంటే రాజకీయాల్లో వచ్చాం, కానీ సినిమాల్లో రావడానికి ఆ రోజు చిరంజీవి తమ్ముడని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటే, ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎవరు ఎవరు అని చూస్తే చిరంజీవి గారు తమ్ముడు అంటే సినిమా చూశారు. ఏదో ఒకటి ఎదట వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం, నోటికేమొస్తే అది మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అంటే ఆ జలసీ వల్ల లోపల ఉన్న అక్కసు అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయన పట్ల ఉన్న అక్కసు. ఇది కాకుండా ఈ మధ్యకాలం విజయసాయి రెడ్డి గారిని కూడా చాలా దారుణంగా కించపరుస్తూ మాట్లాడాడు ఆయన. విజయసాయి రెడ్డి గారు అసలు ఆయనకి నీకు పోలికేంట? ఆయన ఏం చదువుకున్నారు, నువ్వేం చదివావు? ఆయనకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న కెపాసిటీ ఏంటి? ఆయన ఒక నాయకుడిని నమ్మి ఒక నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు రాజకీయాల్లో. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో అంశాలని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని అక్కడ లేవనెత్తి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఏమంటారంటే విజయసాయి రెడ్డి గారిని కూడా కించపరిచినట్టుగా మాట్లాడేస్తా ఉన్నారు. ఎందుకు ఈయన ఎవరో ఏమనకూడదు, ఈయన మాట్లాడుతున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు దత్తపుత్రుడు అని ఒక ట్వీట్ చేస్తే ఈయన కోపం వచ్చింది, నన్ను దత్తపుత్రుడు అంటారా అని. మరి ఏమన్నారు బాబు, నచ్చలేదా దత్తపుత్రుడు అంటే? మీకు ఆయనకి సంబంధం లేదా తెలుగుదేశం పార్టీకి? మరి సంబంధం లేకపోతే గాజువాకలో మీరు పోటీ చేసినప్పుడు అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రచారం చేయలేదు అని అడుగుతున్నాం మేము. గాజువాకలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థిని అదే పార్టీ అధ్యక్షుడు ఓడించాలని ట్రై చేసి మిమ్మల్ని గెలిపించాలని ట్రై చేయలేదా? మంగళగిరిలో మహా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తనయుడు, లోకేష్ గారు పోటీ చేస్తే తమరు ఎందుకు అక్కడ మీ పార్టీ క్యాండిడేట్ని పెట్టలేదు? అంటే మీ ఫెవికాల బంధం ఎవరికి తెలియదు అనుకోవద్దు, మీ ఇద్దరిది ఫెవికాల బంధం. ఆ మాట ఎవడన్నా మాట్లాడితే ఆ విజయసాయి రెడ్డి గారినన్నా నన్నైనా ఇంకొకనైనా తిట్టేస్తాడు ఆయన. ఈ మధ్యన ఇంకొకటి, ఏ అంబటి రాంబాబు గారు ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలిస్తే వెళ్ళాను అని అంటాడు. రోజు కుళాయి దగ్గర దెప్పి పొడుచుకున్నట్టుగా ఆయన పెళ్లికి పిలిస్తే ఈయన వెళ్ళాడంట, దానివల్ల అంబటి రాంబాబు గారు జీవితాంతం ఈయన దాసోహంగా ఉండాలి. మీ అమ్మాయి పెళ్ళికి వచ్చాను, అరో ఎందుకు పిలిచావు నన్ను? రాజకీయాల్లో ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా 10 మంది వచ్చి శుభకార్యానికి ఆశీస్సులు అందిస్తే వాళ్ళకి మంచి జరుగుద్దేమో అని ఏ తండ్రైనా ఏ తండ్రైనా కోరుకుంటారు. మేము కూడా మా ప్రత్యర్థి పార్టీలు నాయకులు పెళ్ళికి పిలిస్తే వెళ్తాం, మా ఇళ్లలో కార్యక్రమాలు అయితే ప్రత్యర్థి పార్టీలు నాయకులు వస్తారు. పడినా పడకపోయినా బయట ఎన్ని రకాలు ఉన్నా కూడా పెళ్ళికి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదిస్తారు వాళ్ళు బాగుండాలని. అంతేగాని నీ పెళ్ళికి వచ్చాను, మీ అమ్మాయి ఇంటి పెళ్ళికి వచ్చాను, ఏంటిది డ్రామా, ఏంటిదేంటి? పిలిచాడు బాబు ఆయన మంచి హృదయంతో పిలిచాడు, దెప్పుతాడు మాట్లాడితే ఈయన మీ అమ్మాయి పెళ్ళికి వచ్చాను తెలుసా? అంబటి రాంబాబు గారి గురించి నేను ఏదో మీడియాలో చూశాను రాత్రి అనుకుంటా, ఎవరు అడుగుతున్నారు ఒక ప్రశ్న, రాంబాబు కోసం నేను మాట్లాడేది ఏంటి? 1989లో రాంబాబు గారు మొదటిసారి ఎమ్మెల్యే అంటే ఇంక అందరూ అంటే చులకనే. బొత్స గారి గురించి మాట్లాడుతుంది, నాకు తెలిసి ఈయన సినిమాల్లోకి వచ్చినప్పటికీ బొత్స గారు ఉత్తరాంధ్రలో పెద్ద నాయకుడు, ఆయన గుర్తింపున్న నాయకుడు. ఈయన గురించి ఎవరి గురించి మాట్లాడకూడదు. ఎలక్షన్ ముందు కరపొచ్చి నన్ను, రామచంద్రపురం వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని, గంధి శ్రీనివాసుని, గంటా శ్రీనివాసుని, అవంతి శ్రీనివాసుని వరుసగా తిట్టుకుంటూ తోట త్రిమూర్తులు గారు ఏదో కలిసినట్టున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు అదో నన్ను కలిశాడు, నాతో మాట్లాడాడు. మాట్లాడతారు, ఏదన్నా మంచి నాయకత్వం రాష్ట్రానికి వస్తుందేమో, ఎవరి ఐడియాస్ ఏంటి, ఎవరి ఐడియాలజీ ఎలా ఉందని మాట్లాడి ఉండొచ్చు.
దానికి కూడా పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి ఆయన్ని తిడతాడు. అంటే ఏమైపోయిందంటే ఎవరన్నా తిట్టగలుగుతాను నేను, నాకు ఏదో ప్రత్యేక హక్కులు ఉన్నాయన్న ఫీలింగ్ ఈయనకి. ఎవరన్నా తిడతాడా? విజయసాయిరెడ్డి గారిని, బొత్స గారిని, అంబటి రాంబాబు గారిని, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది ఈయనకి జీవితాశయంలాగా తయారైంది. మాకేమి ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించాలంటూనే వ్యక్తిగతంగా మాట్లాడటమే ఆయన పని. ఒక్క సభ అయినా ఒక్క ప్రసంగమైనా వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడకుండా పూర్తి చేశారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒకసారి సమీక్షించుకోండి. ఆ టైంకి క్లాప్స్ కొడతారు జనం. బాగుంటాయి సినిమా డైలాగ్లు, సినిమా యాక్టర్ నోట్లోంచి వస్తే, మనం మాట్లాడిన డైలాగ్ సినిమా యాక్టర్ నోట్లోంచి వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి క్లాప్స్ కొడతారు. ఆ క్లాప్స్ నిజం అనుకుని ఇంకా 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 ఊగిపోతే ఎట్లాగా? మేము ఒకటే చెప్తున్నాం, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ఆచరించాలి. చిచ్చి చిచ్చి రాష్ట్రంలో కులాల, ఏంటి కులాలు అని ఆయన ఒక స్టేట్మెంట్ నిన్న. ఎలక్షన్ ముందు రెల్లి కులం స్వీకరిస్తానని చెప్పింది ఎవరు బాబు? ఎలక్షన్ ముందు రెల్లి కులం స్వీకరిస్తానని చెప్పారు కదా ఎవరు? నేను బడికి వెళ్ళినప్పుడు జంజం వేసుకుంటానని గొడవ చేశాను అని బ్రాహ్మణుల గురించి మాట్లాడింది ఎవరు? అవన్నీ మర్చిపోయాం. అసలు కులాల కార్చిచ్చికి, కులాల మధ్యలో విభజనకి, కులాల మధ్య గొడవ పెట్టడానికి కెరా ఫెడరస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు నీకు బాగా మంచి ఫ్రెండ్షిప్. నీకు చంద్రబాబు నాయుడికి మీకు బ్రహ్మాండమైన స్నేహబంధం, ఫెవికాల బంధం అది. ఆ చంద్రబాబు నాయుడిని మీరు గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కుల రాజకీయాలకు ఆజుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు మీకు కనపడవు? అసలు ఏం కుల రాజకీయం చేశారండి? ఇప్పుడు కుల రాజకీయాలు చిచ్చి చిచ్చి అంటున్నాం. ఎవరు చేశారు కుల రాజకీయాలు? అంటే ఆ టైంకి బాగుంటుంది డైలాగు, పంచ్ వినేవాడు చప్పట్లు కొట్టించడం చాలా బాగుంటుంది. నేను ఇంకోసారి చెప్తున్నా, ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా మళ్ళీ రేపు ఎల్లుండి ఆయన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నన్ను బచ్చి బూతులు తిడతాడు ఆయన. నాకు తెలుసు ఆ విషయం. కడపలో తిట్టిన దానికన్నా ఎక్కువైంది తిట్టలేడు కదా, ఇంకా ఫోన్ తిడితే ఇంకొక అరగంట ఇంకా ఎక్కువ తిట్టచ్చు. కానీ నేను చెప్తున్నాను, మనందరం కూడా ప్రజా జీవితంలో ఉన్నాం. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేను పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాను. మనం ఏం మాట్లాడుతున్నామో కొంచెమైనా సరే గౌరవప్రదమైన భాష మాట్లాడాలి. బజారు భాష మాట్లాడకూడదు. మనం మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకుని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటాడు ఈయన. చంద్రబాబు నాయుడు అని ఎందుకంటావు? చంద్రబాబు చంద్రబాబు అంటాడు. మరి నాయుడు చంద్రబాబు నాయుడు గారి పేర్లో అధికారికంగా నాయుడు ఉంది, అది మాట్లాడి ఈయన. జగన్ రెడ్డి అంటే ఒత్తి పలుకుతాడు అక్కడికి వచ్చేటప్పుడు. ఆయన ఏమైనా దాచుకున్నాడు? ఆ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పేరు. ఏంటి భాష ఏంటి? మేము కూడా మాట్లాడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం మేము, అదేం తప్పేం లేదు. అంటే మీ మాటలో, మీ తీరులో, మీ ప్రవర్తనలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో సరిదీసుకోండి. ఇంకా ఎంతకాలం ఇదే పాత పద్ధతిలో పాత సినిమా పాత కథలు తీసినట్టు తీస్తాం అంటే అన్న ఉంటాడు, అనగపోతే కెలుగుతూ ఉంటాడు. కెలికి కెలికి ఎలక్షన్ ముందు 3 రోజుల ముందు కరపొచ్చి మాట్లాడితే నేను మాట్లాడలే. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన వచ్చి నన్ను తిడితే నేను డైవర్ట్ అయిపోవాలని. ప్రజలు తెలీదా, 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు ఈ జనంలో ఉండి, వాళ్ళకి అందుబాటులో ఉండి, కష్టానికి సుఖానికి మంచికి చెడ్డకి వాళ్ళ మధ్యలో తిరుగుతుంటే ఎవరిని గెలిపించుకోవాలో తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహా నాయకుడిగా పాదయాత్ర చేసి 5 ఏళ్ల పాటు ప్రజల్లో నిరంతరం ఉండి ఏ కష్టం వచ్చినా పరిగెట్టుకొచ్చిన నాయకుడు కదా ఆయన. ఆయన్ని గెలిపించుకోవాలని తెలీదా? ఆయన నిలబెట్టిన మమ్మల్ని గెలిపించాలి, మాకు ఓట్లు వేయాలని ప్రజలు అనుకోరా? వచ్చి మనం వచ్చి తిట్టేసి బురద జల్లితేనే ప్రజలు మారిపోయే పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరు కూడా బురదకాయలను చేతబడి తిరుగుతారు బురద జల్లడానికి. అమరావతి వీధుల్లో 15 రోజుల్లో తేల్చబోతే అమరావతి వీధుల్లో నడుస్తాను. ఎవరిని పెట్టుకుని ఆపుకుంటూ ఆపుకుంటూ ఎందుకు ఆపుతారా అసలు నిన్ను? అమరావతి వీధులు నడిస్తే అలా అమరావతిలో వీధులు ఎక్కడున్నాయి బాబు అని అడుగుతున్నాం మేము. అమరావతి ఒక గ్రాఫిక్స్, అది మీ చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నరు, మీ గ్రాఫిక్స్ అయ్యి అమరావతిలో అది కూడా నీకు తెలియట్లే. అమరావతిలో ఉన్న వల్ల టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు,
ఒక పర్మనెంట్ బాత్రూమ్ కూడా కట్టలేదు అక్కడ చంద్రబాబు నాయుడు. అమరావతి వీధులు ఈయన మార్చేస్తారంట. అది అడగడం జాతకాలే. ఆ రోజు అక్కడికి వచ్చి అమరావతిలో భూములు తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటారు, ఇంత భూమి 33,000 ఎకరాలు ఏంటో, నేను వస్తే నేను లేస్తే మనిషిని కాదని చెప్పి ఒక బాక్స్లో పెరిగన్నం తిన్న చిత్రం ఇంకా నాకు గుర్తుంది. ఆ ఫస్ట్ పేజీలో వచ్చింది ఆ రోజు. ఇప్పుడు అమరావతి అక్కడి నుంచి ఎలా మారుస్తారంటాడు ఆయన. నా మనసుకి కర్నూలే రాజధాని, నేను వస్తే వేరే జరుగుతాయని స్టేట్మెంట్ ఇచ్చాడు కర్నూలు వెళ్ళి ఆయన ఎలక్షన్ ముందు. ఇప్పుడు అమరావతిని మారుస్తారా, తడాక చూపిస్తానంటున్నాడు ఆయన. లేని ఆయనే సృష్టిస్తాడు లేనిపోని. మారుస్తారని ఎవరో చెప్పారా అమరావతిని మారుస్తామని? ఎవరన్నా అన్నారా అమరావతి వీధుల్లో మార్చేస్తానంటే మేము వద్దంటామా, విశాఖపట్నం వీధుల్లో మార్చేస్తే వద్దన్నామా? మీరు కారు ఎక్కి ఇక్కడ 2.5 కిలోమీటర్లు ఆగి అక్కడ 20 కిలోమీటర్లు మార్చేయండి, కారు మీద నిలబడి మేము వద్దంటామా? ఎవరిని బ్రహ్మలో ముంచుతారని అడుగుతున్నా. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, అచ్చెన్నాయుడు గారి వేదిక మీద ఉన్నప్పుడు అయ్యా 1,243 కోట్ల రూపాయల కార్మిక సంక్షేమ నిధిలో 412 కోట్లు మాత్రమే కార్మికులకు ఖర్చు పెట్టి 900 కోట్లు ఎందుకు మళ్ళించామని పబ్లిక్లో ఆయన అడుగుంటే బాగుండేది. అసలు ఇసుక మాఫియా గురించి మాట్లాడితే శ్రీకాకుళంలో ఏ పేరు చెప్తారో ఒకసారి జనంలోకి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. అయ్యన్న పాత్ర గారి గురించి ఆ జిల్లాలో వెళ్ళి నాయకులను అడిగితే వారు చెప్తారు, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టుకోగలిగామని ఫోటోలో సిపిఐ సిపిఎం బీఎస్పీ వాళ్ళు ఎందుకు పెట్టుకోలేకపోయావు, బీజేపీని ఆహ్వానించావు, చాలు చాలులే మా పని మేము చేసుకుంటాము మా ఉద్యమాలు మాకు ఉన్నాయని చెప్పారు. సిపిఐ సిపిఎం ఏం చెప్పారంటే నువ్వు బీజేపీని పిలిస్తే వచ్చేస్తామని, మనం కలిసి పోటీ చేసి సిపిఐ సిపిఎం పని జనసేన కలిసి పోటీ చేసి ఇంకా 4 నెలలు 5 నెలలు అయింది, ఈ లోపల మేము తలాక్ అన్నారు వాళ్ళు, మాకు వద్దులే బాబు నీతో పాటు మా ఉద్యమాలు మేము చేసుకుంటాం అన్నాడు. కాంగ్రెస్ కూడా చివరికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా నీతో రానని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటికి కలిసి నడుస్తున్న లాంగ్ మార్చ్ చేస్తున్న లాంగ్ జర్నీ చేస్తున్న మీ ఇద్దరే వేదిక పంచుకున్నారు, తెలుగుదేశం పార్టీ మీరు. లాంగ్ మార్చ్ కాదు లాంగ్ జర్నీ మీది, భవిష్యత్తులో మీరు కలిపి జర్నీ చేస్తారు అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నిలదీసే ఆలోచన కూడా మీకు లేదు, నిలదీసి ఉంటే గత 5 ఏళ్ళు నిలదీసి ఉండేవారు. కాబట్టి ఏంటంటే ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి.